హాయ్, వెల్కమ్ టు టాలీ ట్యూబ్. ఉల్లితెర రంగంలో సంచలనం సృష్టించిన సీరియల్ అప్పట్లో ఏదయా అంటే దూరదర్శన్లో ప్రసారమైన ఋతురాగాలు. ఒక డైలీ సీరియల్గా బుల్లితెర ప్రేక్షకులకు ముందు వచ్చి పెద్ద సెన్సేషన్నే క్రియేట్ చేసింది ఆ రోజుల్లో. మరి ఆ సీరియల్కి వచ్చిన టాక్ ఎంతయా అంటే ఒక పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమాకు వచ్చేంత. నిజానికి ఇప్పటికీ ఈ టీవీ సీరియల్ కనుక యూట్యూబ్లోనూ టీవీ ఛానల్స్లోనూ ప్రసారం అవుతుంటే చూడని ప్రేక్షకులు ఉండరు అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంత ప్రేక్షకాదరణ పొందిన సీరియల్ ఇది. అంత స్టార్డమ్ని, ఇమేజ్ని సంపాదించుకున్నారు ఆ సీరియల్లో నటించిన నటీనటులు. ఇక ఆ సీరియల్ తర్వాత వచ్చిన సీరియల్స్ చక్రవాతం, మొగలిరేకులు. ఇక ఈ సీరియళ్ల గురించి మనం కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సీరియల్స్ ఇంకా ఇప్పుడు జెమినీ ఛానల్లో ప్రసారం అవుతూ బుల్లితెర ప్రేక్షకుల్ని కట్టిపడేస్తున్నాయి. నిజానికి టీవీ సీరియల్ టీవీల ముందు అతుక్కుపోయేలా చేసింది ఏందయ్యా అంటే ఈ సీరియల్స్ అని చెప్పవచ్చు. ఈరోజు ఇన్ని ఛానల్స్లో ఇన్ని రకాల డైలీ సీరియల్స్ రావడానికి పునాది వేసింది ఈ సీరియల్స్. అసలు విషయానికి వస్తే అదే మొగలిరేకుల సీరియల్ ద్వారా బుల్లితెర ఆర్టిస్ట్గా పరిచయం అయింది నటి శిరీష దామెర. మొగలిరేకుల సీరియల్లోనే సింధుగా, ధర్మా కూతురుగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఆ సీరియల్ ఆమె కెరియర్నే మలుపు తిప్పింది. ఆ తర్వాత రాములమ్మ, కాంచనగంగ, కలవారి కోడలు, స్వాతి చినుకులు, అడగక ఇచ్చిన మనసు, మనసు మమత వంటి సీరియల్స్లో నటించి బుల్లితెర ఆర్టిస్ట్గా ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయింది. సీరియల్ ఆర్టిస్ట్గా బిజీగా ఉన్న శిరీష హీరోయిన్గా కూడా ఒక సినిమాలో నటించింది. బట్ నటిగా పెద్దగా గుర్తింపు రాకపోవడంతో ఈమె బుల్లితెర రంగం వైపే మొగ్గు చూపింది. మొత్తానికి బుల్లితెర రంగంలో మంచి ఆర్టిస్ట్గా గుర్తింపును సంపాదించుకుంటుంది. కెరియర్ పీక్గా ఉన్న రోజుల్లోనే నవీన్ అనే అతన్ని ప్రేమించి పెళ్లాడింది. ఆ మధ్య ఈమె సీమంతము మరియు మెటర్నిటీ ఫోటోషూట్ వీడియోస్ని తన సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అవి ఎంత పెద్ద వైరల్ అయిందో మనం పెద్దగా చెప్పనవసరం లేదు. మరి అసలు విషయం ఏంటయా అంటే కడుపుతో ఉన్న ఈ భామ ఈరోజు పండంటి మగబిడ్డకి జన్మనిచ్చింది. ఐఎమ్ బ్లెస్డ్ విత్ బేబీ బాయ్ అని తన ఇన్స్టాగ్రామ్తో షేర్ చేసింది. అది చూసిన అందరూ శిరీషని అభినందనతో ముంచెత్తుతున్నారు. మొత్తానికి శిరీష పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. మరి ఆ బాబు ఎలా ఉన్నాడో చూడాలి అంటే మనం ఇంకొంతకాలం ఎదురు చూడాల్సిందే. మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. థ్యాంక్ యూ.